మండు వేసవిలోనూ వర్షాలు దంచుకొడుతున్నాయి. అది కూడా రెయిన్ సీజన్ను తలపించేలా ఈదురుగాలులు ఉరుములు పిడుగులతో అల్లాడిస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. ప్రస్తుతం విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇవాళ మన్యం అనకాపల్లి అల్లూరి కాకినాడ కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. అలాగే పశ్చిమ గోదావరి ఏలూరు సత్యసాయి అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కాగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు కూలీలు గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలి. ఉరుములు మెరుపుల సమయంలో చెట్ల కింద అసలు ఉండవద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది. ఏపీలో వర్షాలకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ డేటా చందు జనార్దన్ ఫోన్ లైన్ అందిస్తారు. చందు జనార్దన్. థ్యాంక్ యూ ప్రియాంక. ఆంధ్రప్రదేశ్ లో విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ కర్ణాటక మీదుగా కొనసాగుతున్న ద్రోణి, దీనికి సంబంధించి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ రోజు ఒక ప్రకటన జారీ చేసింది. దీని మీద ప్రధానంగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల సంస్థ సూచనలు జారీ చేసింది. అయితే ఈరోజు మన్యం అనకాపల్లి అల్లూరి కాకినాడ కొనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని, పశ్చిమ గోదావరి ఏలూరు సత్యసాయి అనంతపురం జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పి స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో జల్లులు పడే అవకాశం ఉందని, రైతులు కూలీలు గొర్రె కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేయటమే కాకుండా పిడుగులు పడే అవకాశం ఉన్న జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ సంబంధిత అధికారులకి కింద స్థాయి సిబ్బందిని కూడా ఉత్తర్వులు జారీ చేయటమే కాకుండా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూ ముందుకెళ్తా ఉంది సంస్థ. ప్రధానంగా ఏదైతే విపత్తుల సంస్థ చెప్పిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందనేది విపత్తుల సంస్థ స్పష్టం చేసింది. ఇంకా చందు జనార్దన్, అయితే ఇప్పటికే చాలా మేర కూడా పంట నష్టం వాటిల్లినట్లుగా కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే దీని మీద ఈరోజు బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు కూడా నష్టమైన అంచనా గురించి పూర్తిగా సమాచారం తెప్పించిన వారికి సహాయం చేయాలని కూడా ఆయన బీజేపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు ప్రకటన జరిగింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వర్షాలు పడే ప్రాంతంలో రైతులు ఏ విధంగా నష్టపోయారు, వారికి ఏ విధంగా సహకరించాలి, ప్రభుత్వం ఏ విధంగా సహాయపడాలని ఉద్దేశంతో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా నివేదికలు తెప్పించి వారికి రైతులను ఆదుకునే ముందుకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నారు. దీనికి సంబంధించి సంబంధించిన శాఖలకు సలహాలు సూచనలు చేయడంతో పాటుగా నివేదికలు శోధించినట్టుని ఇవ్వాలని చెప్పి సూచనలు జారీ చేసింది. ప్రియాంక. రైట్ చందు జనార్దన్, థ్యాంక్ యూ. మండు వేసవిలోను వర్షాలు దంచికొడుతున్నాయి. అది కూడా రైనీ సీజన్ తలపించేలా ఈదురుగాలులు ఉరుములు పిడుగులతో అల్లాడిస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల సంస్థ తెలిపింది. ప్రస్తుతం విదర్భ నుండి ఉత్తర తమిళనాడు వరకు తెలంగాణ కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది.
దీని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక ఇవాళ మన్యం, అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే పశ్చిమ గోదావరి, ఏలూరు, సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. కాగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, కూలీలు, గొర్రె కాపర్లు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులు సమయంలో చెట్ల కింద అసలు ఉండవద్దని విపత్తుల సంస్థ హెచ్చరించింది. Right, we bulletin updates. Keep watching 99.